అధికారంలో ఉన్నన్ని రోజులు నా ఎస్సీలు నా ఎస్టీలు అంటూ ఉదరగొట్టారు. ఆయా వర్గాలను తనంత ఉద్ధరించిన మునగాడు లేడు అన్నట్లు బెల్డప్పులు కొట్టారు. కానీ వాస్తవ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉండేది. దళిత సంక్షేమ పథకాలకి కోతేసి, వాళ్ళకిచ్చిన మాట తప్పేసి 5 ఏళ్ళు ఇబ్బందులు పాలు చేశారు. దాడులు కేసులతో వేధించారు. వ్యతిరేకంగా గళమెత్తిన వారిపై దమనకాండకే తెగబడ్డారు. తీరా అధికారం పోవటంతో దళితులపై ప్రేమ పొంగొచ్చినట్లు కలరింగిస్తున్నారు. దళితుల్ని అడ్డు పెట్టుకొని కుల చిచ్చు మత విద్వేషాలు రగిల్చే కుతంత్రాలకి తెరతీశారు అనే వాదన గట్టిగా వినిపిస్తోంది. బహుజనుల ఓట్లతో 2019లో సీఎం కుర్చీలో కూర్చున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో మాత్రం వాళ్లకు తగిన వాటా ఇవ్వలేదు. మంత్రి పదవులు ఇచ్చినా ప్రగల్భాలు పలికినా వాళ్లను డమ్మీలను చేశారు. దళిత గిరిజనులకు ఇచ్చిన శాఖలకు సంబంధించిన కార్పొరేషన్లు, ఇతర నామినేటెడ్ పోస్టులు సొంత కులానికే అప్పచెప్పారు. పేరుకి మాత్రమే బడుగులకి పదవులిచ్చి పెత్తనమంతా తన వర్గం చెప్పు చేతల్లో పెట్టేశారు. ఏ చిన్న పని కావాలన్నా సజ్జల రెడ్డిని లేదంటే ధనుంజయ రెడ్డిని ప్రసన్నం చేసుకోక తప్పని పరిస్థితి కల్పించారు. కులానికో కార్పొరేషన్ పెట్టి గొప్పలు చెప్పుకోవడం తప్ప నిధులు విధులు లేకుండా అలంకారప్రాయంగా మార్చేశారు. ఇవన్నీ ఒక ఎత్తైతే దాడులు హత్యలు అట్రాసిటీలకి కొదవేయలేదు. దళిత డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగితే పిచ్చివాడిగా ముద్రవేసి ప్రాణాలు పోయే పరిస్థితికి తెచ్చారు. ఇసుక అక్రమాల్ని ప్రశ్నించిన వరప్రసాద్కు పోలీస్ స్టేషన్లోనే శిరోముండనం చేశారు. ప్రకాశం జిల్లాలో మాస్క్ పెట్టుకోలేదంటూ కిరణ్ అనే యువకుని లాఠీలతో కొట్టి చంపారు. లిక్కల్ ధరలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన చిత్తూరు జిల్లా పుంగలు నియోజకవర్గానికి చెందిన దళిత యువకుడు ఓం ప్రతాప్ అనుమానాస్పద మరణం కలకలం రేపింది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దళిత డ్రైవర్ను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఘటన యావత్ రాష్ట్రాన్నే నిశ్చేషుల్ని చేసింది. 5 ఏళ్ల అరాచకాలతో అధికారం పోయాక, అది కూడా తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం బయటకొచ్చాక జగన్ రెడ్డికి దళితులు గుర్తొచ్చారు. తన పాపాలనే కడుక్కోవటానికి తిరుమలకి వెళ్తానంటూ హడావిడి చేసి చివరికి డిక్లరేషన్పై సంతకం పెట్టాలనడంతో సాకులు చెప్పి రుమా కొట్టారు. తనంతటి వాడే తిరుమలకు వెళ్ళనివ్వకపోతే ఇక దళితుల పరిస్థితి ఏమిటి అంటూ కుట్రపూర్తి వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో ఇతర మతస్థులు మాత్రమే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. జగన్ రెడ్డి క్రైస్తవుడు కాబట్టి ఆ నిబంధన పాటించాలి. డిక్లరేషన్పై సంతకం పెట్టడం ఇష్టం లేని జగన్ రెడ్డి ఆ అంశాన్ని దళితులతో ముడిపెట్టడమేంటి? అసలు ఏనాడైనా తిరుమలలో దళితుల ప్రవేశానికి ఆటంకాలు కలిగాయా? వెంకటేశ్వరుడి దర్శనానికి ఏ కులం వారు వచ్చినా నిరభ్యంతరంగా వెళ్లే అవకాశం ఉంది కదా. ఇది తెలిసి కూడా దళితులని రాణిస్తారా అంటూ కుట్రపూర్తి వ్యాఖ్యలు చేయటం ద్వారా తన మెడకి చెట్టుకున్న లడ్డూ కల్తీ వ్యవహారం నుంచి బయటపడే ప్లాన్ చేశారు జగన్ రెడ్డి. సందట్లో సడేమియా అన్నట్లు కుల చిచ్చు రగిల్చే కుట్రకి పాల్పడ్డారు. అక్కడక్కడా మతం మారిన దళితులని వివాదంలోకి లాగి మత చిచ్చు రగిల్చే కుతంత్రానికే తెగిచ్చారు. అయితే జగన్ రెడ్డి నైజం తెలిసిన దళితులు ఆయన వ్యాఖ్యల్నే పట్టించుకోవట్లేదు. 5 ఏళ్లలో 3 సార్లు టీటీడీ బోర్డు పదవులు భర్తీ చేసిన జగన్ రెడ్డి బంధువులకే చైర్మన్ పదవులు అప్పగించారు. బోర్డు సభ్యులుగాను అయిన వారిని, కేసుల నుంచి బయటపడటానికి ఉపయోగపడేవారిని, లాలూచీలకి పనికొచ్చేవారిని వెతికి మరీ నియమించారు. పరాయి రాష్ట్రాల వారికి పదవులు కట్టబెట్టారే కానీ ఒక్క దళితుడికి చోటిచ్చిన పాపాన పోలేదు. 2023 ఆగస్టులో 50 మందితో జంబో బోర్డు ఏర్పాటు చేసిన అందులో ఒక్క దళితుడు కూడా లేరంటే జగన్ రెడ్డి చిత్తశుద్ధి ఏ పాటిదో అర్థం కావటం లేదా? అధికారం ఉన్నన్ని రోజులు అస్సలు పట్టించుకోని జగన్ రెడ్డి ఇప్పుడు ఉన్న పళంగా దళితులపై ప్రేమ ఒలక పోస్తూ నంగనాచి కబుర్లు చెబితే నమ్మేదెవరు? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.